హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అండ్ కంగ్రాచులేషన్స్ దియా, గమ్ గమ్ గణేశాలో నీ క్యారెక్టర్ చాలా బాగుంది. థాంక్ యూ అక్క. అండ్ భగవంత్ కేసరి కదా నీ ఫస్ట్ మూవీ, బాలయ్య బాబుతో మూవీ చేసావంటే అసలు మామూలు లక్కీ కాదబ్బా. ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడావా? ఏం మాట్లాడావు? స్టెప్స్ మీద, అంటే ఒక అంటే ఒక దగ్గర కూర్చున్నాడు, అప్పుడు నేను స్టెప్స్ ఎక్కి అన్నయ్య ఒకసారి ఫోటో తీసుకుంటారా అని ఫోటో తీసుకొని కాలు మొక్క. అన్నయ్య ఎవరు? బాలకృష్ణ అన్నయ్య. నువ్వు నన్ను అక్క అనడంలో తప్పులేదంటే ఓకే, నేను డిజర్వ్ అయ్యాను అక్క అనడానికి. బాలయ్య బాబునే అన్నయ్య అన్నావంటే నువ్వు నన్ను అక్క అనడంలో తప్పే ఉందిలే. కానీ సరే, ఎనీవేస్, భగవంత్ కేసరి చేసినప్పుడు జనరల్గా బాలకృష్ణ సార్ని చూస్తే ఎవరికైనా కానీ కొంచెం భయం వేస్తుంది, బట్ ఆయన చాలా మంచి పర్సన్, కానీ ఎందుకో అలా పేరు పడిపోయింది. నీకు ఎప్పుడైనా భయం వేసిందా? ఆహా, భయం వేలే అక్క, చాలా మంచోడు. చాలా మంచి వాళ్ళ బాలయ్యబాబు సార్ చాలా మంచి పర్సన్ కదా, పోనీలే, చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం. అండ్ దియా, నువ్వు చెప్పు నీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? బాలకృష్ణ అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఇంకా అల్లు అర్జున్. అల్లు అర్జున్ అన్నయ్య? ఇంకా అల్లు అర్జున్ అన్నయ్య, అల్లు అర్జున్ మామయ్య. అల్లు అర్జున్ అన్నయ్య. ఓకే, అల్లు అర్జున్ అన్నయ్య ఎట్లా అవుతాడు? అల్లు అర్జున్ మామయ్య అనాలి కదా నువ్వు. అల్లు అర్జున్ మామయ్య. ఓకే, ఇంకా ఆనంద్ దేవరకొండ అన్నయ్య, విజయ్ దేవరకొండ అన్నయ్య. నువ్వు ఇండస్ట్రీ మొత్తానికి ఒక సమాన న్యాయం కల్పిస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఏ హీరోని బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఆనంద్ దేవరకొండ దాకా నీకు అందరూ అన్నయ్యలే. హీరోయిన్స్ అందరిని ఏమంటావు? అక్క. ఎవరు నీ ఫేవరెట్ అక్క ఎవరు? నేను కాకుండా శ్రీలీల అక్క. నువ్వు అక్క? శ్రీలీల అక్క. నేను శ్రీలీల అక్క ఎక్కువ ఇష్టమా, నేను ఎక్కువ ఇష్టమా? ఇక్కడ శ్రీలీల ఇద్దరు, ఇక్కడ ఒక్కళ్ళే ఉన్నారు. ఎవరో ఒక్కళ్ళ పేరే చెప్పు చెప్పు చెప్పు, కమాన్ కమాన్ కమాన్. ఇద్దరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, చాలా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తున్నావు. ఫస్ట్ నుంచి ఇంతేనా నువ్వు? ఇండస్ట్రీకి వచ్చాక ఇలా తయారయ్యావా? అవునా? అయితే నీకేం పర్లేదు, రేపు పొద్దున హీరోయిన్గా మంచి పొజిషన్లో ఉంటావు నువ్వు, ఎందుకంటే నీకు లౌక్యం బాగా తెలుసు. ఓకే, అండ్ ఎలా అంటే మీన్ ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ పీపీ 2 అయిపోయింది. ఓకే, మొన్న ఎగ్జామ్స్ రాసావా? బాగా మార్క్స్ వచ్చాయా? వచ్చాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయి? తెలీదు అక్క, అంటే స్కూల్కి వెళ్ళిపోయినాక ఎప్పుడో నైట్ తెచ్చుకుంటారు, నైట్ ఎప్పుడో ఏంటిది, ఓహో ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని రాసి మార్క్స్ ఇస్తారు. అంటే నేను అనేది అది కాదు, వన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేది మార్నింగే కదా, నైట్ ఇవ్వరు కదా, స్కూల్కి స్లాట్స్ పెట్టి పిలుస్తారు పీటీఎంకి, పిలిచిన తర్వాత కదా ఇచ్చేది. అంటే రెగ్యులర్గా పీటీఎంస్కి వెళ్ళే వెళ్ళిన అనుభవంతో నేను నీకు చెప్తున్నా ఇవన్నీ. నువ్వు నైట్ చూసుకుంటావా? వెరీ గుడ్. ఇంకా చెప్పు, ఇంకా ఏంటి లైక్, అంటే అసలు ఇంట్లో మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ ఏమో భరతనాట్యం, పప్పా ఏమో సాఫ్ట్వేర్ పండుకుంటారు. పాపం నైట్ షిఫ్టా? మా నైట్ షిఫ్ట్ అయితే పగలు పడుకోవాలి కదా, పడుకోకుండా ఏం చేస్తారు? పండుకుంటారు. పడుకుంటారా? ఓకే, నువ్వు వెళ్ళి లేపడాలి లాంటివి ఏం చేయవా? చేస్తావా? జనరల్గా డాటర్స్ ఎప్పుడైనా కానీ పప్పాల దగ్గరికి వెళ్ళి పడుకుంటే పప్పా మీద పడి లేచేదాకా కొడుతూ ఉంటారు కదా, అలాంటి చేస్తుంటావా నువ్వు? అప్పుడు పప్పా ఏమంటారు? ఏమన్నారా? ముద్దు పెట్టుకుంటారు. లేపగానే వెళ్ళి ముద్దు పెట్టుకుంటారా? వెరీ గుడ్. పప్పాలు అందరూ అంతే. అదే మమ్మీ పడుకున్నప్పుడు లేపితే మమ్మీ ఏం చేస్తుంది? ఆబ్వియస్లీ మమ్మీలకు పప్పాలంత ప్రేమ లేదమ్మా, ఫ్రస్ట్రేషన్లో మాకు. ఓకే, మమ్మీ క్లాసికల్ డాన్సర్ కదా, నువ్వు క్లాసికల్ డాన్స్ చేస్తావా? వన్ ఇయర్ ఎబో నుంచి చేస్తున్నా. వన్ ఇయర్ ఎబో నుంచి చేస్తున్నా? 100 ప్రోగ్రామ్స్. 100 ప్రోగ్రామ్స్ చేసావా? 100 ప్రోగ్రామ్స్ ఎబో. 100 అండ్ ఎబో చేసావు. ఎన్ని ప్రైజెస్ వచ్చాయి నీకు? ఎన్ని
కాకుండా ఇంకా డబుల్. ఓకే, అన్ని ప్రైజెస్ ఇంట్లో ఎక్కడ పెట్టావు? ఇంట్లో పెట్టా. ఇంట్లో పెట్టావా? జాగ్రత్తగా. ఓకే, అక్కడ పెట్టా. ఎక్కడ పెట్టావు? ఇంట్లో. ఆ ప్రైజెస్ అన్ని నీ నీకు ఒక్కదానికే వచ్చాయా, లేకపోతే మీరు ఏమైనా గ్రూప్ డాన్స్ చేసేవారా క్లాసికల్లో? నాకే వచ్చింది. నువ్వే సింగిల్ పర్ఫార్మెన్స్ చేసేదానివా? ఎన్ని ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు క్లాసికల్ డాన్స్? 1 ఇయర్ ఎబో. నీకు 1 ఇయర్ ఎబో ఉన్నప్పటి నుంచా, లేకపోతే ఇప్పుడు 1 ఇయర్ నుంచా? అంటే చిన్నప్పుడు. ఇంత చిన్నప్పటి నుంచే? అప్పుడు జనరల్గా నడవడమే రాదు కదా, నువ్వు క్లాసికల్ డాన్స్ ఎలా చేసేదానివి? ఫస్ట్ నేర్చుకున్నా అంటే నడవడం, దాని తర్వాత. ఫస్ట్ నడవడం నేర్చుకున్నావు, తర్వాత డాన్స్ చేయడం వచ్చింది నీకు. ఓకే, ఇంక మమ్మీ పొట్టలో ఉన్నప్పుడే స్టెప్స్ వేయడం అలాంటివి ఏం రాలేదా? నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. అబ్బా, నువ్వు సిగ్గుపడుతూ స్మైల్ ఇస్తుంటే ఇంకా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క. అండ్ నీ క్రౌన్, నీ డ్రెస్, నీ నెక్లెస్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అక్క. నువ్వు జనరల్గా ఎప్పుడైనా షూట్స్కి వెళ్ళినప్పుడు ఇలానే వెళ్తావా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ అవుతూ ఉంటావా? అక్కడికి వెళ్ళినాక చేంజ్ అవుతా. నీకు మేకప్ చేస్తారా? నీకు మేకప్ అవసరమా? ఇంత అందంగా ఉన్నావు, నీకెందుకు మేకప్? నాలాంటి వాళ్ళు అంటే మేకప్ వేసుకోవాలి కానీ కదా. అవునక్క. అవునా? నువ్వు తెలిసి చెప్పావో తెలియక చెప్పావో నా కోసం చెప్పావో, సరే ఫైనల్గా ఏదో ఒకటి అయితే చెప్పావులే. ఓకే, 100 షోస్ ఇచ్చా అని చెప్తున్నావు కదా, పర్ఫార్మెన్స్ 100 ఇచ్చా అంటున్నావు కదా. నువ్వు ఇచ్చిన షోస్ అన్నిట్లో నీ బెస్ట్ ఏంటి? నీకు ఏది ఎక్కువ ఇష్టం? భరతనాట్యమే. భరతనాట్యమే. నీకు ఇష్టమైన షో ఏదైనా ఉందా? నువ్వు నియర్లీ 100 షోస్ చేసావు కదా. ఎంపీగా చేసా. ఎంపీగానా? విశ్వేశ్వర్ రెడ్డి. ఓకే ఓకే, రైట్. దాంట్లో చేసా. ఇంకా రవీంద్ర భారతి ఇంకా చేసా. ఓకే, మొత్తానికి చాలా పెద్ద పెద్ద షోస్ ఇచ్చావు. మూవీస్ నీకు ఇంట్రెస్టా, లేకపోతే మమ్మీ వాళ్ళే పంపించేశారా మూవీస్లో యాక్ట్ చేయమని చెప్పి? నాది కూడా ఇష్టమే. నీకు కూడా మూవీస్ కూడా ఇష్టమే? నాది కూడా ఇష్టమేనా? ఓకే. అండ్ నీ ఫేవరెట్ హీరోస్ చాలా మందిని చెప్పావు కదా, నీతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్టులు, నీలాంటి బుజ్జి బుజ్జి క్యూట్ క్యూట్ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో నీ ఫేవరెట్ ఫ్రెండ్స్ ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఎవరు లేరా? ఎందుకు? నువ్వే బెస్టా? ఓకే, నువ్వు సెల్ఫ్ లవ్ అనమాట, నీకు నువ్వే బెస్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటావు, అలా అనుకోవాలి కూడా. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి నీవి? అయ్యో, నువ్వు ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నావు? ఏం మూవీస్ చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు? స్వాగ్ చేస్తున్నావా? చేస్తున్నా. మరి స్వాగ్లో ఉన్నావు కదా నువ్వు, ఏ మూవీలో లేనంటున్నావేంటి? అది షూటింగ్ అయిపోయింది అక్క. స్వాగ్ షూటింగ్ అయిపోయిందా? మనలో మనమాట, స్వాగ్ స్టోరీ తెలుసా నీకు? పోనీ అందులో నీ క్యారెక్టర్ ఏంటి చెప్తావా? తెలుసా. తెలుసా? ఏంటి నీ నీ రోల్ ఏంటి అందులో? చిన్నప్పుడు రోల్. వింటున్నావా? చిన్నప్పటి నుంచి చేస్తున్నావా ఆ మూవీలో నువ్వు? ఓకే, స్వాగ్ మూవీ శ్రీ విష్ణు గారిది. శ్రీ విష్ణు గారికి నువ్వు డాటర్ వా? ఓ, అందులో ఆయన పెళ్ళయ్యి పిల్లలున్న క్యారెక్టర్ చేశారా? ఆ సినిమా స్టోరీ తెలుసా నీకు? చెప్పకూడదు. చెప్పకూడదా? ఎవరు చెప్పారు చెప్పకూడదు అని చెప్పి నీకు? మళ్ళా అన్నమాట, ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.